అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఒక ముసల్మాన్ భాయి మనతోటి ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది. అది ఏమిటంటే, గురువుగారు గర్భిణీ భార్యతోటి సంభోగం చేయవచ్చా? ఒకవేళ చెయ్యవచ్చు అంటే అది ఎన్ని నెలల వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట అండి. అయితే సోదరులారా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలామందికి ఈ సందేహం అనేది ఉంటుంది. దాని గురించి సోదరులారా, నాకేమనిపించిందంటే మీ అందరికి ముందు కూడా వచ్చి మీ అందరికీ దీని గురించి తెలియాలని చెప్పేసి నాకు అనిపించి ఈరోజు ఇదే టాపిక్ మీద మాట్లాడడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. అయితే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎందుకంటే సోదరులారా, పూర్తి వీడియో చూస్తేనే మీకు అన్ని విషయాలు అనేది అర్థమవుతుంది అన్నమాట అండి. అయితే సోదరులారా, ఈరోజు టాపిక్ విషయంలోకి వస్తే, దీని గురించి అంటే గర్భిణీ భార్యతోటి సంభోగం అనేది చేయవచ్చా లేదా అనేది దీని గురించి మనం చూసుకున్నట్లయితే, ఇస్లాం ధర్మంలో మూడు స్థితిలో మూడు సందర్భాల్లో మాత్రమే భార్యతోటి కలవకూడదన్నమాట అండి. ఆ మూడు సందర్భాలు ఏమిటంటే, మొదటిది ఏమిటంటే హైజ్కి హాలత్మే అని చెప్పేసి ఉంటుంది. హైజ్కి హాలత్ అంటే పీరియడ్ యొక్క సమయం అన్నమాట అండి. మహిళలకు పీరియడ్ యొక్క సమయం ఉంటుంది కదండి, ఆ సమయంలో అనేది భార్యతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంభోగం అనేది చేయకూడదు. అదేవిధంగా సోదరులారా, రెండో సందర్భం ఏమిటంటే నిఫాస్కి హాలత్మే అని చెప్పేసి ఉంటుంది. నిఫాస్ అంటే మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చేటువంటి బ్లీడింగ్ ఉంటుంది కదండి, దాన్ని నిఫాస్ అంటారనమాట. అయితే నిఫాస్ యొక్క సమయంలో కూడా భార్యతోటి సంభోగం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు, అది హరామ్ అనమాట. అదేవిధంగా సోదరులారా, మూడోది ఏమిటంటే వెనుక భాగం నుంచి సంభోగం అనేది చేయకూడదు అనమాట అండి. అంటే మల ద్వారం ఉంటుంది కదండి, ఆ మల ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంభోగం అనేది చేయకూడదు, అది హరామ్ అనమాట. అయితే సోదరులారా, ఈ మూడు సందర్భాలు కాకుండా వేరే సందర్భాలు, ఎలాంటి సమయమైనా ఎలాంటి సందర్భమైనా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవచ్చు అనమాట అండి. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తాలా ఖురాన్ షరీఫ్లో సూరా బకరా ఆయత్ నంబర్ 223 అనమాట, 223 అందులో అల్లాహ్ తబారక్ వ తాలా ఏమంటున్నాడంటే, నిసాఉకుం హర్సుల్లకుం అని చెప్పేసి ఆయత్ ఉంటుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే, తుమ్హారీ బీవియా తుమ్హారే లియే ఖేతీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే దీని యొక్క అర్థం మనం తెలుగులో చూసుకున్నట్లయితే, మీ భార్యలు మీకు పంట పొలాలు వంటి వారు అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట అండి. అయితే సోదరులారా, ఈ ఆయతని బట్టి కూడా మనకు ఏం తెలుస్తుందంటే, మన ఇష్టం అనమాట అండి. అల్లాహ్ తబారక్ వ తాలా మనకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది, హలాల్ చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి సమయంలోనైనా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవచ్చు అనమాట అండి. అయితే సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా గర్భిణీ భార్యతోటి సంభోగం చేయకూడదని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా ఈ ఆయతని బట్టి కూడా మనకు తెలిసింది ఏమిటంటే, గర్భిణీ భార్యతోటి కూడా కావాలంటే సంభోగం అనేది చేయవచ్చు. ఇది ఎన్ని నెలల వరకు అని చెప్పేసి అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి ఏమిటంటే, దీనికి సమయం అనేది ఏమీ లేదనమాట అండి. మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎప్పుడైనా సంభోగం అనేది చేయవచ్చు. అయితే సోదరులారా, దీని గురించి చూడాల్సింది ఏమిటంటే, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డాక్టర్ని కూడా అడగాలి ఒక సలహా. ఒకవేళ డాక్టర్ గారు వద్దు అంటే మాత్రం సంభోగం అనేది చేయకపోవటము ఉత్తమం అనమాట అండి. ఎందుకంటే డాక్టర్కి ఈ విషయాలన్నీ కూడా బాగా ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఒకవేళ డాక్టర్ గారు మీ భార్యకు దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది, లేదంటే కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పేసి ఒకవేళ డాక్టర్ గారు చెప్పినట్లయితే, డాక్టర్ చెప్పినటువంటి సలహా ప్రకారము మనము ఫాలో అవ్వాలి. అయితే ఇస్లాం ధర్మంలో మాత్రము దీని గురించి ఎక్కడ కూడా హరామ్ అని లేదు. దాని గురించి సోదరులారని చెప్పేది ఏమిటంటే, ఇలాంటి సమయంలో అంటే గర్భిణీ భార్యతోటి కూడా కావాలంటే మనము సంభోగం అనేది చేయవచ్చు అనమాట అండి. ఇందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. సోదరులారా, మీకు అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, బెల్ ఐకన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.